హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సార్ అని వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. మధు అనే ఒక వ్యక్తి, రియల్ ఎస్టేట్ వ్యక్తి. సో ఈయన మర్డర్ జరిగింది సార్. అసలు ఎవరు చంపారు, ఎందుకు చంపారు, దీనివల్ల కారణాలు ఏంటి సార్? యా, బిల్డర్ మధు హత్య అని పెద్ద ఎత్తున 4 రోజుల నుంచి వైరల్ అవుతుంది. సో ఇది అనేక మలుపులు కూడా తిరుగుతుంది. ఈ హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే దాంట్లో కూడా ఇప్పటికి కూడా ఒక క్లారిటీ రావట్లేదు. అయితే ఇప్పటి వరకు జరిగిన మొత్తం ఈ సంఘటన ఎలా జరిగింది, దీని మీద ఎవరెవరికి ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి, ఈ విషయాలు మనం చూస్తే, బిల్డర్ మధు అంటారు ఇతన్ని. ఇతని పేరు మధుసూదన్. ఇతను జీడిమెట్ల దగ్గర కల్పనా సొసైటీలో కాపురం ఉంటారు. సో ఇతను బేసిక్గా రియల్ ఎస్టేట్ అండ్ ట్రావెల్, ఈ రెండు వ్యాపారాలు ఉన్నాయి అతనికి. దాదాపు 200 కోట్ల ఆస్తి అతనికి ఉందని చెప్తున్నారు. అతనికి భార్య వెంకటలక్ష్మి, కూతుర్లు అలేఖ్య, అఖిల అని ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అంటే ఇద్దరు కూడా పెళ్ళి ఏడుకు వచ్చిన అమ్మాయిలు. ఒక అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి కూడా ఫిక్స్ అయిందని చెప్తున్నారు. సో ఇతనికి 48 ఏళ్ళు, బిల్డర్ మధుకి. సో ఇతను ఈ నెల 24న బీదర్కి వెళ్తున్నాను నేను అని చెప్పాడు. ఎవరితో వెళ్తున్నారంటే ఒక రేణుకా ప్రసాద్, తర్వాత లిఖిత్, సిద్ధార్థ్ అనే 3 కలిసి వెళ్తున్నాను. అక్కడ డబ్బులు రావాల్సి ఉంది నాకు, నేను కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నానని చెప్పాడు ఇంట్లో. మామూలుగా ఈయన అప్పుడప్పుడు బీదర్కి వెళ్తూ ఉంటాడు, వ్యాపార నిమిత్తం వెళ్తున్నానని చెప్తుంటాడు అనేది అంటున్నారు. సో అలాగా ఆ రోజు వెళ్ళాడు, 24 వెళ్ళాడు. 24 నైట్ భార్య లక్ష్మి ఫోన్ చేసింది ఆయనకి. నేను రిటర్న్ అయ్యాను, బయలుదేరాను, వస్తున్నానని చెప్పాడు. మళ్ళీ రాలేదు నైట్. 25 మార్నింగ్ మళ్ళీ ఈమె ఫోన్ చేస్తే ఫోను స్విచ్ ఆఫ్ వచ్చింది. దాంతో ఈమె రేణుకా ప్రసాద్ అని అతనితో వెళ్ళాడు కదా అని అతని నెంబరు ఎవరి దగ్గరనో పట్టుకొని అతనికి ఫోన్ చేసింది. అది కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది ఫోను. దాంతో ఈ లోపల ఏమైంది ఏంటో అనుకుంటుంటే ఈ లోపల ఫోన్ వచ్చింది, ఇట్లా కారు యాక్సిడెంట్కి గురైంది, మీరు రండి అంటే ఆమె వాళ్ళ పిల్లలు వాళ్ళ బంధువుల్ని తీసుకొని వెళ్ళారు. వెళ్తే కారు యాక్సిడెంట్ కాదు, కారు దగ్గర ఈయన తలకి రాయితో కొట్టి చంపేస్తున్నారు. సో ఇతని దగ్గర మామూలుగా అయితే ఒంటి మీద బాగా గోల్డ్ ఉంటుంది. మామూలుగా ఆయన ఫోటోల్లో చూస్తే కూడా ఇంతంతలా చైన్సు, ఇంతలా ఉంగరాలు, 4 ఉంగరాలు, కడియము, అలాగా గోల్డ్ మెన్ లాగా ఉన్నాడనమాట. సో వీళ్ళు చెప్పేదాని ప్రకారం దాదాపు 20-25 లక్షల విలువ చేసే గోల్డ్ ఆయన బాడీ మీద ఉన్నింది. అట్లాగే ఆయన దగ్గర ఒక 5-6 లక్షల క్యాష్ ఉన్నింది. ఈ రెండు కూడా మిస్ అయినాయి, ఈ రెండు లేవు. అయితే వీళ్ళ 3 కూడా లేరు. అంటే క్లియర్గా వీళ్ళు 3 ఆయన్ని చంపేసి పరారైనారనేది ఇప్పటివరకు పోలీసులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. అయితే ఇది బీదర్ పిఎస్ పరిధిలో జరిగింది కాబట్టి కర్ణాటక పోలీసులు బీదర్లో ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసి అక్కడే పోస్ట్ మార్టం కూడా చేశారు. పోస్ట్ మార్టంలో కూడా రాయితో కొట్టి చంపేశారనేది వచ్చింది. ఓకే. సో ఇప్పుడు ఆ 3 పట్టుకోవడానికి బీదర్ పోలీసులు ట్రై చేస్తున్నారు. ఇక్కడేమో మన జీడిమెట్ల కిందకు వస్తుంది కాబట్టి జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళు కంప్లైంట్ చేశారు. బట్ ఇది జరిగింది అక్కడ కాబట్టి ఆ పోలీస్ స్టేషన్ బీదర్ వాళ్ళు ఎన్క్వైరీ చేస్తున్నామని చెప్తున్నారు. వీళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు జీడిమెట్ల పోలీసులు. సో ఇది బేసిక్గా. అయితే దీంట్లో హత్య ఎందుకు జరిగింది, ఆ రేణుకా ప్రసాద్ ఎవరు అనే దగ్గరే కొన్ని కాంట్రడిక్టరీ స్టోరీస్ వస్తున్నాయి. ఒక స్టోరీ ఏమో బిగినింగ్ వచ్చిన స్టోరీ ఏంటంటే, ఈ రేణుకా ప్రసాద్ అనే అతను ఈ బిల్డర్ మధుకి ఒక క్యాసినోలో పరిచయం అయ్యాడు. ఎందుకంటే మధుకి క్యాసినో పిచ్చి ఉంది, అందుకనే అతను కర్ణాటకకి, బీదర్కి, ఇటువంటి గోవాకి ఇక్కడంతా వెళ్తుంటాడు. సో ఆ క్రమంలో ఈ రేణుకా ప్రసాద్ అనే ఒక 30 ఏళ్ల కుర్రవాడితో పరిచయం అయింది. ఈ కుర్రవాడు కూడా రకరకాల వ్యాపారాలు చేస్తుంటాడు. సో ఈ కుర్రవాడితో పరిచయం అయిన తర్వాత ఈ కుర్రవాడిని ఏదో ఫంక్షన్కి ఇంటికి పిలిచాడని ఆ ఇంట్లో వీళ్ళ చిన్న కూతుర్ని చూసి అతను ఇష్టపడి అమ్మాయికి మొత్తానికి ప్రపోజల్ ఏదో చేసి అమ్మాయి లవ్లో పడ్డారు. వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు. అయితే ఈ క్రమంలో ఇతను తండ్రి బిల్డర్ మధు కూతురికి సంబంధం చూసి ఫిక్స్ చేస్తూ ఉంటే రేణుకా ప్రసాద్ అడిగాడని, ఇట్లా నేను ఈ కూతుర్ని లవ్ చేస్తున్నాను, తను కూడా నన్ను లవ్ చేస్తుంది, మేమిద్దరం పెళ్లి చేసుకుంటా ఉంటే అతను ఒప్పుకోకుండా లేదు, నేను చూసిన సంబంధాన్నే చేస్తానని చెప్పాడని, అందుకని ఇతన్ని చంపేద్దామని ప్లాన్ చేశాడని, ఇక్కడే హైదరాబాద్లో చంపడానికి ఒక సుపారీ గ్యాంగ్ని కూడా పెట్టుకున్నాడని, బట్ కొద్ది రోజులు
ట్రై చేసి వాళ్ళు ఫెయిల్ అయ్యారని, దీంతో తనే స్వయంగా రంగంలోకి దిగి తన ఒక ఇద్దరు ఫ్రెండ్స్ని ఆర్గనైజ్ చేసుకొని ఇట్లా క్యాసినో ఆడదాం బేదర్కి వెళ్దామని తన్ని చెప్పి తీసుకెళ్ళి అక్కడ క్యాసినో అదంతా ఆడినాక రిటర్న్ వస్తున్నప్పుడు అక్కడ ఒక దగ్గర కారు ఆపి అతన్ని చంపేశారు ఈ ముగ్గురు కలిసి అనేది ఒక వెర్షన్. అయితే దీన్ని వాళ్ళ ఇంట్లో భార్య కానీ వాళ్ళ బంధువులు కానీ ఖండిస్తున్నారు, అటువంటివి ఏమీ జరగలేదు, మా అసలు మా ఇంటికి ఎప్పుడు రేణుకా ప్రసాద్ రాలేదు, మా కూతుర్లకి అతనికి ఎటువంటి సంబంధం కూడా లేదు, అతను కేవలం డబ్బుల కోసమే నా హస్బెండ్ని చంపాడని లక్ష్మీ గారు టీవీకి ఇంటర్వ్యూకి ఇస్తూ చెప్తుంది. ఇటువంటివి జరగలేదు, నా కూతుర్లని అనవసరంగా మీరు ఈ గొడవలేక లాక్కండి, సో ఇది కేవలం వాళ్ళ డబ్బుల కోసం చేశారు. ఆ రేణుకప్రసాద్ ముఖం కూడా నేను ఎప్పుడు చూడలేదు, అతను ఎప్పుడు ఇంటికి కూడా రాలేదు. కాకపోతే మా హస్బెండ్ ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు ఒక్కోసారి ఎక్కడికి వెళ్తున్నారంటే రేణుకప్రసాద్ అని ఫ్రెండ్ ఉన్నాడు అతను కలవడానికి వెళ్తున్నాను అని చెప్పేవాడు అని ఆమె చెప్తుంది. సో రెండోది ఏంటంటే మాకు పోలీస్ సెక్యూరిటీ కావాలి, మాకు భయంగా ఉంది, ఈ గొడవ ఆయన చనిపోయింది ఒక పక్క అయితే మా మీద ఇట్లా దుష్ప్రచారం జరుగుతుంది, సో ఇంకా వాళ్ళు దొరకలేదు, బీదర్ పోలీసులు ఏం జరుగుతుందో మాకు ఇన్ఫామ్ చేయట్లేదు అనేది ఆమె ఆందోళనకి గురి మాట్లాడుతుంది. సో ఇక్కడ అంటే మనకి పోలీసులు ఇక్కడ పోలీసులు అయింటే ఇప్పటికైనా కనీసం కొంత ఇన్ఫర్మేషన్ వచ్చేది. సో బీదర్ పోలీసులు ఎప్పుడైనా కూడా లోకల్ పోలీసులు ఉంటే వీళ్ళు వెళ్ళి విక్టిమ్స్ వెళ్ళి వాళ్ళ మీద ఏదో ఒక ప్రెజర్ చేస్తారు కాబట్టి కొంత స్పీడప్ అవుతుంది. రెండోది ఇక్కడ మీడియా అటెన్షన్ ఇవన్నీ ఉంటుంది, పోలీస్ స్టేషన్కి వెళ్తారు కేసు ఏమైంది ఇవన్నీ అడుగుతారు కాబట్టి పోలీసుల మీద ఎంతో కొంత ప్రెజర్ ఉంటుంది. ఇప్పుడు బీదర్ అంటే అక్కడ కన్నడ వాళ్ళు దీన్ని పెద్ద పట్టించుకోరు, కన్నడ మీడియా కానీ వాళ్ళు పెద్ద పట్టించుకోరు, మన మీడియా అక్కడికి వెళ్ళదు. సో వీళ్ళు కూడా విక్టిమ్స్ ఫ్యామిలీ కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు, ఏదైనా ఉంటే ఫోన్ చేస్తారు, ఏదైనా మేము ఎన్క్వైరీ చేస్తున్నామా మేమే చెప్తామని వాళ్ళు చెప్పేస్తారు. సో అందువల్ల ఇది వేగంగా జరగట్ల, యాక్చువల్గా ఇప్పటికి 5 రోజులు అయిపోయింది కానీ ఇప్పటి వరకు అసలు కాజ్ ఆఫ్ డెత్ అనేది ఎస్టాబ్లిష్ కాలేదు. ప్రతి హత్యకు ఒక మోటివ్ అనేది ఉంటుంది, సో ఆ మోటివ్ ఏంటి అనేది ఇంపార్టెంట్. ఎవరు చేశారనే దగ్గర మాత్రం వీళ్ళు ముగ్గురే చేశారనేది తెలుస్తుంది, ప్రధాన కల్పిట్ రేణుక ప్రసాద్ అనే అతని పేరే వస్తుంది. మరి ఈ బాడీ మీద ఉండే గోల్డ్కి అతని దగ్గరున్న 5-6 లక్షలు దీనికోసమే చంపేశారా వీళ్ళంటే కొద్దిగా డౌట్ఫుల్గానే ఉంది. అంటే కేవలం డబ్బులు దీనికోసం చంపినారంటే ఏదో అంత కసిగా బండరైతే మోసి కసిగా చంపారనేది అక్కడ బంధువులు కూడా చెప్తున్నారు. సో క్లియర్గా ఏదో అన్న ఒక పర్సనల్ గ్రడ్జ్ వాళ్ళ మధ్య ఏమైనా ఉందా, వ్యాపారానికి సంబంధించి ఉందా, అదంతా కూడా ఇంట్లో వాళ్ళు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి ఇట్లాంటి బిజినెస్ పీపుల్కి ఇంట్లో అన్ని విషయాలు కూడా షేర్ చేసుకోరు. సో కాబట్టి ఆమె భార్యకి ఏమి తెలియదు, పిల్లలైతే అసలు కెమెరా ముందుకు కూడా రావట్లేదు. సో ఈ దీన్ని పరిశీలించాల్సి ఉంది. మామూలుగా అయితే రియల్ ఎస్టేట్ మర్డర్స్ అనేవి దేశంలో పెరుగుతున్నాయి. మనకు సంవత్సరంలో ఇండియాలో దాదాపు 28 నుంచి 30,000 మర్డర్స్ పర్ ఇయర్ జరుగుతాయి. అందులో దాదాపు 10,000 వరకు హత్యలు డిస్ప్యూట్ రిలేటెడ్ హత్యలు 10,000 దాకా ఉన్నాయనేది ఒక అంచనా అన్నమాట. మనకి ఎన్సీఆర్బీ అంటాం కదా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, వాళ్ళ చెబుతున్నది కూడా ఏమంటే దీంట్లో దాదాపు 1,000 వరకు అంటే 30,000 జరుగుతుంటే అందులో 10,000 డిస్ప్యూట్ రిలేటెడ్ హత్యలు, అందులో కూడా మేజర్గా ల్యాండ్ డిస్ప్యూట్ రిలేటెడ్ హత్యలు, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ హత్యలు బాగా పెరుగుతున్నాయి. ఆ మధ్య కూడా చెన్నైలో ఒక 2 ఏళ్ల పరిధిలో 600 హత్యలు ఓన్లీ ఈ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ జరిగాయి. దీనికి వాళ్ళు అక్కడ చెప్తున్న ప్రధాన కారణం ఏంటంటే రియల్ ఎస్టేట్ పెరిగే కొద్ది హత్యలు కూడా పెరుగుతున్నాయని, అంటే రేట్లు పెరిగే కొద్దీ ఆ రేంజ్లో హత్యలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికి కూడా మనకి అర్బన్ కానీ లేకపోతే రూరల్లో ల్యాండ్స్కి సంబంధించి క్లియర్ టైటిల్స్ లేకపోవడం, కన్క్లూజివ్ టైటిల్స్ అనేవి లేకపోవడం, రకరకాల ల్యాండ్ ఇష్యూస్ గందరగోళంగా ఉండడం, తర్వాత ఆక్యుపేషన్స్ ఇష్టం వచ్చినట్టుకు చేయడం, పోలీసులే దీనికి దోహదపడుతున్నాం, రాజకీయ నాయకులు పోలీసులు, ఎందుకంటే ఈజీ మనీ. సో ఏ పార్టీ కొత్తగా వచ్చినా ఆ పార్టీ ల్యాండ్స్ అంతా కూడా ఆ పార్టీ చేతులకు వెళ్ళిపోతాయి. సో ఇది ప్రధానంగా కారణమవుతుంది అన్నమాట. ఈరోజు మార్నింగే మన జగపతి బాబు చెప్తున్నాడు రియల్ ఎస్టేట్లో విపరీతంగా మోసాలు జరుగుతున్నాయి, నాకు కూడా మోసం జరిగింది,
మీరు జాగ్రత్తగా ఉండండి అని ఆయన జగపతి బాబు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఎందుకంటే ఆయనకు ఒక రియల్ ఎస్టేట్ సంబంధించిన యాడ్లో నటిస్తే ఆయన చెక్కు ఇచ్చారంటే అది చల్లట్లేదు. సో నన్నే మోసం చేశారు క్లియర్గా. సో మీరు జాగ్రత్తగా ఉండండి అని ఆయన తెరుస్తున్నారు. మొన్ననే మనం జూనియర్ ఎన్టీఆర్ ల్యాండ్ ఇష్యూ చెప్పుకున్నాం.